ఆమె వివరాలను సేకరించి ఫోన్లు మార్చడానికి కావచ్చు, లేదు అంటే తన బయోడేటాకు సంబంధించి ఏదైతే ఫోన్లలో ఉన్న రికార్డింగ్కు మొత్తం సంబంధించి అవన్నీ తీసివేయడానికి అనునిచ్చాం. అంటే సుమారుగా ఈ ఫోన్లు మార్చడానికి గల కారణాలు ఏమై ఉంటాయి, అసలు మీకును ఈ ఢిల్లీ లిక్కర్కు సంబంధించి మీరు ఢిల్లీకి రావడం, ప్రతిసారి ప్రత్యేక విమానంలో రావడం, ఇలాంటి మీకు టికెట్ ఎవరు ఇష్యూ చేస్తున్నారు, మీరు ఎక్కడికి వచ్చి కలుస్తున్నారు, అసలు వీరికి లిక్కర్కు సంబంధం ఏముంది అనేది మాత్రం క్వశ్చన్ల మీద క్వశ్చన్లు ఆమెను అడుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం మీద అంటే ఎక్కడైతే అధికారులు బయటికి వస్తారు, బయటికి వచ్చిన తర్వాత తాను ఏ రకంగా మాట్లాడింది అనేది మీడియాకు వివరిస్తాను అని కూడా కవిత చెప్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద కవిత తరపున ఉన్నటువంటి అడ్వకేట్ సంబంధించి అడ్వకేట్లు అక్కడ ఉన్నారు, కానీ అడ్వకేట్లకు సంబంధించి అడ్వకేట్ల ముందు మాత్రం అధికారులు మాత్రం ఆమెను క్వశ్చన్ చేయడానికి లేదు. ఎందుకంటే అధికారులకు సంబంధించి నేరుగా కవితను మాత్రమే చేయడానికి ఉంది, తప్ప కవితను చూడడానికి అద్దాల్లో నుండి చూడడానికి ఉంది, కానీ వారి సమక్షంలో మాత్రం ఎక్కడా కూడా అధికారులు ప్రశ్నించరు. ఇది తనకు సంబంధించినటువంటి ముగ్గురు లాయర్లు కూడా వచ్చారు ఈ నేపథ్యంలో, ఆ లాయర్లను పక్కన కూర్చుండబెట్టి చూడమని అంటే వీక్షించమని చెప్తున్నారు, తప్ప తను అడిగే క్వశ్చన్స్ సమాధానం వింటూ లేకుండా ఆన్సర్ చెప్పడానికి వీరికి సంబంధం ఏమి లేదు అన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఆ ముగ్గురు అంటే ఆరుగురు అధికారులు క్వశ్చన్ చేస్తున్న నేపథ్యంలోనే ముగ్గురు అక్కడ సంబంధించినటువంటి లాయర్లు కూడా కవిత తరపున చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సుమారుగా సాయంత్రం 5 కావచ్చు లేదంటే 8 కావచ్చు అనేది మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం మీద హైదరాబాద్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆ నాయకులకు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యేలకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, ఇటు చూస్తే మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే కవితను ఈడీ అధికారులు మొత్తం మీద వచ్చి ప్రశ్నించడానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అసలు ఇంతవరకు నిజాలు ఉన్నాయి, అసలు కవితకు సంబంధం ఉందా లేదా, లేకుంటే కవితను ఎందుకు ప్రశ్నిస్తారు ఈడీ అధికారులు అనేది ఒకవైపు ఉంటే మాత్రం, ఏదైతే ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే బీజేపీ పన్నాగాలు పన్నుతుంది మొత్తం మీద వారి మాట వినకుంటే కనుక, ఏదైతే వారి మాట వినకుంటే కనుక, పార్టీ ఫిరాయింపు కనుక చేయకుంటే కనుక ఈడీ కావచ్చు లేకుంటే సిబిఐ కావచ్చు ఎవరైనా అరెస్ట్ చేస్తారు, మొత్తం మీద ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వస్తారు, సిబిఐ వాళ్ళు వస్తారు అనేది ముందు మాటే. ఇదంతా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులతో సంబంధాలు లేకపోయినప్పటికీ మాత్రం ఎవరి పని వారు చేసుకుంటారు, ఇటు ఎంత పెద్దవాళ్ళైనా కానీ చట్టం తన పని చేసుకుపోతుందని ఇటు చెప్తున్నారు. కాకుండా ఇటు ఏదైతే బండి సంజయ్ కూడా దీని చెప్పారు, ఏదైతే తప్పు చేయనప్పుడు ఎవరికైనా సమాధానం చెప్పుకునే అర్హత ఉంటుంది, ఆ అర్హత కోల్పోకుండా ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సి ఉంటుంది, ఇది ఎవరైనా చెప్పచ్చు, కానీ తప్పు చేసి భయభ్రాంతులకు గురి చేసే అవకాశం ఎవరికి కూడా లేదు. కానీ దాదంతా తూచ్ మొత్తం మీద ఈడీకి సంబంధించి వ్యవహారం అంటే పూర్తిగా డాటా ఉంటేనే వారు వస్తారు, కానీ ఎవరి మీద ఎవరు రారు అనేది మాత్రం చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యేలకు కావచ్చు, మినిస్టర్లకు కావచ్చు, లేదా కింది స్థాయి వర్గానికి కావచ్చు, అంటే ఏం జరుగుతుంది అనేది ఒక ఉత్కంఠగా మాత్రం నెలకొంది. అదేవిధంగా హైదరాబాద్ అంటే ఈ యొక్క తెలంగాణ స్టేట్ లోపల మాత్రం కవితను ఏ విధంగా ప్రశ్నిస్తారో, అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం చాలా వేడిగా టాపిక్గా నడుస్తుంది. సుమారు 5 నుంచి 8 గంటల వరకు, రాత్రి 8 గంటల వరకు కూడా ప్రశ్నిస్తారు.